చంద్రబాబు నాయుడు గారు గతంలో కుప్పంలో చాలా వయసు తగ్గినట్టుగా మాట్లాడంటే చాలా బాగుండేది అదేదో ఒకవైపు లవ్ చేస్తే ఇంకొక వైపు చూడచ్చు అంటాడు ఒకవైపు లవ్ చేస్తూ ఇంకొక వైపు లవ్ చేయాలంటే అది చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది ఎందుకంటే గతంలో కూడా ఒక పార్టీతో అలియన్స్ పెట్టుకొని ఇంకొక పార్టీతో కూడా అలియన్స్ పెట్టుకుంటాడు తనకు కావాల్సింది గెలుపు కావాలి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి జగన్మోహన్ రెడ్డి గారిపైన యుద్ధం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి లవ్ స్టోరీస్ ఇంకా ఎన్ని విధాలుగా నడపాలో మనకు తెలీదు ఎన్ని విధంగా నలిపి నడిపినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి దించలేడు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వీళ్ళ లవ్ స్టోరీలు ఎలా ఉంటాయి అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్తో లవ్లోనే ఉన్నాడు రేపు బీజేపీతో లవ్లో ఉంటాడు ఎల్లుండి సిపిఎంతో లవ్లో ఉంటాడు సిపిఐతో లవ్లో ఉంటాడు ఇంకా ఇంకా ఏమైనా కొత్త పార్టీలో వస్తే ఆ పార్టీతో కూడా లవ్లో ఉంటాడు చిట్ట చివరికి ఈ లవ్ చేసిన వాళ్ళందరినీ కూడా తన అవసరానికి అనుకూలంగా మారుస్తాడు లవ్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకొకరు లవ్ చేస్తున్నారంటే యాక్సెప్ట్ చెయ్యరు కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తాడంటే తన పాదం కింద ఈ ప్రేమ పేరుతో అనగదొక్కుతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళాలి తను తన ఓట్లు ఎందు నిరూపించుకోవాలి తన సీట్లు ఎందు నిరూపించుకోవాలి పబ్లిక్లో తన శ్రమీణ ఎంత ఉందో నిరూపించుకోవాలి అని ఆయన ఒక దృఢమైన సంకల్పంతో నేను ఒక నాయకుడిని నేను లీడర్ నన్ను నిరూపించుకుంటాను పబ్లిక్లో అని ఒక కసితో కనుక ముందుకెళ్ళే ఆలోచన లాంటివి ఏమన్నా ఉంటే వాటిని అనగదొక్కడానికి చంద్రబాబు నాయుడు ఈ ప్రేమ పైన యాసిడ్ పోసిన లేదు అంటే మీన్ వాడుక భాషలో యాసిడ్ అని చెప్తాము ఈ రాజకీయ భాషలో యాసిడ్ అంటే తన పచ్చ ఛానళ్ళ ద్వారా జగ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ చాలా బలమైంది తన అనుసైగలను తన కనుసైగలతోనే తన తన ఎలాగైతే చెప్తాడో ఆ విధంగా ఫాలో అయితేనే రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే నీకు డిపాజిట్లు కూడా రావు లేకపోతే నీకు కంటెస్టెంట్లు కూడా ఉండరు లేకపోతే నీకు ఫండింగ్ ఉండదు లేకపోతే నీ కార్యకర్తలందరూ నిన్ను చీదరించుకుంటాడు అట్లా ఏ విధంగానో ఒక విధంగా క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్కి భావాన్ని క్రియేట్ చేస్తారు రాజకీయ అభద్రతా భావము అంటే ఇంకా మన జీవితంలో రాజకీయాల్లో మనం నిలబడలేము చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ నిలబడలేడు అనే ఊహని ఆయనలో ఒక అభద్రతా భావాన్ని కలగజేస్తారు అంటే రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రేమ నటిస్తూనే ఒకవైపు తేనె పూసిన కత్తిలాగా వాళ్ళ కత్తిని గొంతుకు పైన పెడతాడు రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా సమయానుకూలంగా ప్రవర్తిస్తాడు ఈరోజు పవన్ కళ్యాణ్ని ఎలాగైతే చెప్పు కింద కా కాలు కింద చెప్పులా చెప్పు కింద మట్టిలా దుమ్ములా ఎలా అనగ తొక్కి పెడుతున్నాడో సేమ్ అలాగే మిగతా చిన్న చిన్న పార్టీలను కూడా అలాగే పెట్టుకోబోతాడు ఎందుకంటే కావాల్సింది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఇంతకుముందు అంతా జగన్మోహన్ చంద్రబాబు నాయుడుకి ఒకటి ఉండేది ఏంటి అంటే నేనే సీఎం అవ్వాలి అనేది ఒకటి ఉండేది ఇంతకుముందు ఒక ఆంబిషన్ ఉండేది కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా దింపాలి ఈరోజు తన స్టెమినా ఏంటని మర్చిపోయి తనేంటని మర్చిపోయి నేను సీఎం అవ్వాలి అనేది కోరుకోవడం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి తను ఏదైనా చేయడానికి సిద్ధం కానీ ఆయన కల కలగానే నిలిచిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం కూడా బంపర్ మెజార్టీతో ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ సీఎంగా నిలవబోతాడు